ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాది నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ప్రతి నెల పౌర్ణమి నాడు మన మహాకావ్య శ్రీపేటంలో దశమహావిజుల హోమం తర్వాత వారాహి రాజశ్యామల హోమాలు జరుగుతాయి ఇది అయిన తర్వాత మీ సమస్యలు మీరే పరిష్కారం చేసిన విధంగా మంత్రోపదేశం చేయడం జరుగుతుంది మంత్ర మంత్రదీక్షలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నెల పౌర్ణమి ఒకటో తారీఖు పౌర్ణమి మంగళవారం అయింది అధిక శ్రావణ మాసంలో అందువల్ల ముప్పై ఒకటో తారీఖునే మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి పది వరకు మన పెట్టడానికి ప్రత్యక్షంగా వచ్చి ఉపదేశం చేసుకునే వాళ్ళకు సమయం కేటాయించడం జరుగుతుంది తర్వాత పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరోక్ష మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది ఫోన్ ద్వారా వేరే బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు స్క్రీన్లో ఉన్న మొదటి నెంబర్కి మీ పూర్తి పేరు మీ సమస్య క్లుప్తంగా తెలుగు లేదా ఇంగ్లీష్లో మెసేజ్ చేయండి మీరు పుట్టిన డేటు టైము నక్షత్రాలు ఏం పంపవద్దు వాయిస్ మెసేజ్లు పెట్టవద్దు కేవలం తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ మెసేజ్ చేయండి మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా మీ సమస్యని పది నుంచి పన్నెండు మధ్యలో ఫోన్లో అందరితో మాట్లాడతాను ఒకవేళ నా ఫోన్ దొరకనట్లయితే ఎంగేజ్ వస్తే ఆ రోజు సాయంత్రం వరకు అందరికీ మెసేజ్ చేస్తాను పన్నెండు తర్వాత మంత్రోపదేశం ఆపే ఆపేస్తాము తర్వాత పెండింగ్ ఉన్నప్పుడు కూడా వాట్సాప్ మెసేజ్ చేయడం జరుగుతుంది మంత్రం కేవలం వాట్సాప్ మెసేజ్ చేయండి ఎస్ఎంఎస్లు చేయవద్దు స్క్రీన్ మొదటి నెంబర్కే చేయండి రెండో నెంబర్కి చేయవద్దు మంత్రదీక్ష ఆ ఒక్కరోజే మళ్ళీ పౌర్ణమి దాకా మంత్రదీక్ష ఉండదు ఈ విషయం గమనించండి తర్వాత ముప్పై ఒకటో తర్వాత మంత్రదీక్ష కోసం మళ్ళీ పౌర్ణమి దాకా మీరు ఆగవలసి ఉంటుంది ఈ లోపల మెసేజ్లు చేసినా కానీ మంత్రదీక్ష ఇవ్వడం జరగదు ఇది పూర్తిగా ఉచితము మంత్రదీక్ష ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం లవర్స్ ఇంకా ఆర్డర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ నైట్ ఆఫ్ కప్స్ కొంత విచిత్రమైన పరిస్థితుల్లో ఉంటారు మీరు ఏది నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి అర్థం కానీ అయోమయ స్థితుల్లో మీరు ఉంటూ ఉంటారు విపరీతం చింత సంతానం కోసం చింత ఆరాటము జీవనంలో బలమైన మార్పుల కోసం ప్రయత్నము అవి చేసే ప్రయత్నంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు మీకు అర్థం కాని స్థితి మీకు ఉంటుంది ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరి మీద గుడ్డిగా ఆధారపడి ఎవరిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారో ఎవరే మీ సర్వస్వం అనే భావనలో మీరు ఉంటారో ఎవరిది మీ రహస్యాలు కాపాడతారు అని అనుకుంటారో వాళ్ళు మీ వాళ్ళు కాదు అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటుంది మీరు జాగ్రత్తగా సమయస్ఫూర్తితో రాబోయే ఇబ్బందులు మీరు తప్పించుకుంటారు వస్తున్న ఇబ్బందులు వచ్చిన ఇబ్బందులు రాబోయే ఇబ్బందులు తప్పించుకుంటారు ముఖ్యంగా మీకు మీకు తెలియకుండానే ఎమోషన్స్ని ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి అనవసర మాటలు మాట్లాడద్దు ఎలాంటి స్టేట్మెంట్లే ఇవ్వద్దు ఆరు నుంచి పదకొండు దాకా ఐదు రోజులు చాలా మౌనంగా ఉండండి అందులో శుక్రవారాల నాడు ఈ పదిహేను రోజులు వచ్చే శుక్రవారాల రోజు ఎవరితో అనవసర మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ నుండి ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండండి దేని చిరునవ్వుతో దాటించేయండి తప్ప ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటే మంచిది మీకు మీరు ఒక మాట అంటే దాన్ని వేరే వాళ్ళు ఇంకొకలా తీసుకుంటారు దానికి రెండు మూడు ఇద్దరు ముగ్గురు మనుషులు మాట మారి మీరు అనన్న మాట మీరు అన్నారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా కూడా మీ చుట్టూ ఉండేవాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే చెబుతూ ఉంటారు అడిగిటు అందువల్ల ఎవరిని గుర్తిగా నమ్మద్దు లోకం తీరు తెలుసుకోండి మనిషికి మనస్తత్వాన్ని గ్రహించండి మౌనంగా ఉండండి తప్పించుకు తిరగండి ఎటువంటి అనవసర వివాదాలు తలదోచకుండా ఉంటే మంచిది ముఖ్యంగా ఈ పెళ్లి సంబంధాలు లాంటి విషయాలలో ఎవరికి పెళ్లి సెటిల్ అయింది సాధారణంగా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి సెట్లు అయిన తర్వాత పెళ్లి లోపల మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మ్యాటర్స్ అవి డిస్కస్ చేయవద్దు జ్ఞాపకం పెట్టుకోండి మా ఇంట్లో ఎలాగా మీ ఇంట్లో ఎలాగా అవేం డిస్కస్ చేయవద్దు మీ ఇద్దరి గురించి మాత్రమే మీరు మాట్లాడుకోండి అనవసరంగా వేరే వాళ్ళు మీ డిస్కషన్ లాగితే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో మనసును తొక్కిపెట్టి అదుపులో ఉంచుకొని మీ మనసులో ఉండే భావాలు ఉద్దేశాలు వ్యక్తం చేయలేక ఎలా కంట్రోల్ చేస్తారో తెలియక గడిపిన స్థితి కాలం అంతా గత కాలం గత పది పదిహేను రోజుల కాలం ప్రస్తుతంకి వచ్చేసరికి మీకు తెలియకుండా మీ వెనకాల మాట్లాడుతూ ఉంటారు మీకు తెలుసు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మీ ఎదురు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మీకు తెలుసు తెలిసినప్పటికి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉంటారు ఎందుకంటే ఒక మాట అంటే పది మాటలు ఎదుటివాళ్ళు అంటారు అనే విషయం మీకు తెలుసు మౌనంగా ఉండండి వెన్నుపోట్లు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుర్ట్గా నమ్మవద్దు ఫ్యూచర్ కార్డులో కొంత ఎదురు తృప్తిగా ఉంటుంది కారణం మీరు మౌనంగా ఉండడం ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీరు ఏమైనా ఘర్షణ పెడితే ఘర్షణ మాత్రమే పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హెల్మెట్ కుటుంబరంగా సామాజికంగా గౌరవం ప్రధంగానే ఉంటుంది మీకు మీకు తొమ్మిదవ తారీఖు తర్వాత మీకు కొంత గౌ గుర్తింపు గౌరవం వస్తాయి సౌమ్యులు మంచి వాళ్ళనే మాట వస్తుంది మీకు అలాగే మిమ్మల్ని గైడ్ చేసే మనిషి మీకు దొరుకుతారు అలాగే మీరు కూడా వేరే వాళ్ళకి సహాయం చేసి మార్గదర్శనం చేస్తూ ఉంటారు ఎందులోనూ అనవసరంగా తలదోచకుండా ఉండడమే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ఇబ్బందులుండి ఏమీ లేవు చిక్కులు ఏమీ లేవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు బాగుంటుంది మీకు సహాయం లభిస్తుంది మీ పై వాళ్ళ నుంచి మీ కింద వాడి నుంచి అందరికీ సహాయం లభిస్తుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు అప్లికేషన్ జాబ్ సెలక్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు చూసుకు పెట్టుకోండి వాళ్ళు టెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు వాళ్ళు టెన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అన్నారు మీరు ఫైవ్ ఏ ప్లస్ ఏ ఉంది మీకు టెన్ లేదు మీరు అప్లై చేయకండి వచ్చేసినా మీకు రాదా జాబ్ అలాగే మీరు అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి అలాగే మీ మధ్యలో గ్యాప్ ఏమైనా ఉందంటే ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేయబోతుంది మీరు రకంగా గ్యాప్ ఉంది గ్యాప్ ఉండండి జాబ్ టు జాబ్ ఒక ఆరు నెలలు గ్యాప్ ఉంది చూడండియండి అలాగా తప్ప దాన్ని మీరు ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తే దొరికిపోతారు మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేవాళ్ళు కూడా మీ రహస్యాలు బయటకు పోయే అవకాశం ఉంటుంది మిమ్మల్ని అయిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశము మీ పార్ట్నర్స్ ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము మీతో చాలా యాక్టివ్గా ఉండి ప్రతి యాక్టివిటీ మేము చేస్తాం మీతో సమానంగా అని చెప్పి చెప్పి మేము బిజినెస్లో దింపి మాకు పది రోజులు మేము రాము మీరే చూసుకోండి అంటే మీరు ఇరుక్కుపోతారు అంత ఒత్తిడి అధికంగా ఉండి జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది టెన్ ఆఫ్ పెండికల్స్ ఆర్థికంగా మీకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుందంత ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏం కనబడట్లేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది జస్టిస్ ఏమి ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏదైనా మెడికల్ ఏదైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి మాస్టర్ హెల్త్ చెక్ అనేది పెండింగ్ ఉంటే చేయించుకోండి బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరెన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మీరు ఎటువంటి కమిట్మెంట్ ఎవరికి ఇవ్వకండి డబ్బు ఖర్చు విషయం కానీ ప్రయాణాల్లో కానీ దీంట్లో అన్నా కానీ మీరు కమిట్మెంట్ ఇవ్వద్దు అవసరమైతే ఆ టైం బట్టి స్పందించండి లేదా మౌనంగా ఉండండి ముఖ్యంగా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి మేడం మెట్లు దిగేటప్పుడు ఇప్పుడు చూసుకోండి పడితే దెబ్బలు తగ్గించిన అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వద్దు నేను ట్రై చేస్తాను అని చెప్పండి తప్ప ఖచ్చితంగా చేస్తాను అని ఎవరికి ఏ కమిట్మెంటు మాట సహాయం కానీ చేత సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఏది కూడా చేయకుండా ఉంటే మంచిది కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే మంచిది చేయకుండా సహాయం చేయాలి అవసరమైతే సహాయం నేను చేస్తాను ధైర్యంగా ఉండని మీరు అలాగా మీరు ధైర్యం చెప్పద్దు ప్రయత్నిస్తాను అని చెప్పండి ప్రయత్నించడం అయితే అవుతుంది లేకపోతే లేదు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ప్రత్యేక సూచన లేదు హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే మొట్టమొదటి కార్డులో మీకు లోకం పోగడదలు తెలుస్తుంది ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయని చెప్పిన మగవాళ్ళు ప్రత్యేకం ఆడవాళ్ళకి మాత్రం బాగానే ఉంది విద్యార్థి పిల్లలకి కింద సూచన ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే మీకు ఏది లేదు బాగానే ఉంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ చెప్తాను ఇంకొక ఆర్డర్ తీసుకోవాలి డెవిల్కి నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ ఇంకొక ఆర్డర్ తీసుకోవాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ నక్షత్రం వాళ్ళు ఈ చెప్పి నెగిటివ్ పాయింట్స్ చిత్ర వాళ్ళకు ఉన్నాయి ఇబ్బందులు పడే అవకాశము మోసపోయే అవకాశము మేము ట్రాప్ చేసే అవకాశం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఏ రకంగాను మోసపోకుండా చూసుకోండి ఇంకా అంతకంటే ఇంక నేను చెప్పలేను అన్ని రకాల మోసాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మోసపోవద్దు చాలా కాలం తర్వాత ఎవరిన మీకు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడిన ఇలాంటివన్నీ చేసా కానీ వాళ్ళతో మాట్లాడద్దు అంటే డిస్క్ అయింది డిస్క్ అంటే రెండు మూడు ఏళ్ళు డిస్క్ మాటలు లేవు వాళ్ళు ఎవరిని మళ్ళీ సడన్గా ఫోన్ చేశారు కొన్నాళ్ళు పోయిగా మాట్లాడండి వెంటనే ఫస్ట్ కాల్కి ఎత్తేసుకుని చాలా ఆత్రంగా మీరు మాట్లాడేకండి జాగ్రత్తగా ఉండండి స్వాతి నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది మొదటి వారం రెండో వారం అంతా అనుకూలంగా ఉంటుంది మొదటి వారం పెద్దగా మీకు మార్పులు ఏముండి పదిహేను రోజులు స్తబ్దంగా ఉండదని చెప్పాలి మీరు అడిగిన అడిగిన పని చెప్పిన పని జరగదు అంతే తప్ప అంతకంటే నెగిటివ్ ఏమీ లేదు విశాఖ నక్షత్రం వాళ్ళకి అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి మీకు ఏదైనా మీకు ఏదైనా ఊహించిన చిక్కు లాభాలు చిక్కులు దొరికిపోయి ఊహించిన లాభాలు కలుగుతాయి మీకు చాలా చాలాకంచి పెండుకొని పనులు పూర్తవుతాయి ఏమైనా ఇల్లు కానీ పొలాలు కానీ అమ్మాలనుకుంటున్నారా అవన్నీ అమ్మి అధిక మొత్తంలో డబ్బు పొందే అవకాశం కనబడుతుంది కొంత అనుకూలమైన కాలమే సమస్యలు తొలిపోయి అకస్మాత్తుగా డెవలప్మెంట్స్ వస్తాయి మీకు పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరే పరిహారం చేయలేరు చేసే అవకాశం మీకు దక్కదు ఆరోగ్యపరంగా ఏదో కారణం వల్ల చేయలేరు చాలా జాగ్రత్తగా చూసుకోండి పరిస్థితుల్ని ఏది పొరపాటు చేయకుండా ఉంటే మంచిది స్వాతి వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్టార్ మీ పని మీరు చేసుకోండి అంతే మీ పూజ మీరు చేసుకోండి అనవసరం ఏం కొత్తమేమి పెట్టుకోవద్దు కొత్తమేం వినద్దు మీ పూజ కోసం మీరు కేటాయించే సమయం మీరు కేటాయించుకోండి అందుకని ఇంకేం అక్కర్లేదు విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఫుల్ మీరు మీ నిత్య పూజ చేసుకుంటే చాలు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు మీరైతే కాలభైరుణ్ణి ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం మీద శుభ సుమశ్రమంగా ఉంది అందులో చిత్తవాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకోండి బాగుంటుంది శుభం పోయాలి